వీడియో వీక్షిస్తున్న భక్తులందరికీ శుభవందనాలు గ్రహం మూలం సర్వం జగత్ నామ ఆద్యులు ప్రతి ఒక్క వ్యక్తిలో ఒక శక్తి ఉంటుంది ఆ శక్తిని తెలుసుకుంటే మీకు మీరే యోగవంతులు అవుతారని మన శ్రేయస్సుకై చెబుతోన్న వినూత్న శిరోమణి జ్యోతిష్య బ్రహ్మ త్రిసహస్ర నాగశిలా ప్రతిష్టాపకులు డాక్టర్ జంధ్యాల శాస్త్రి గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి పౌర్ణమి నుండి అమావాస్య వరకు పక్షఫలముల గురించి తెలుసుకుందాం గురుగారు నమస్కారం అండి నమస్కారం గురుగారు పౌర్ణమి నుండి అమావాస్య వరకు గ్రహ గమనములను వివరిస్తూ గురుగారు కన్యారాశి గురించి వివరించగలరా నువ్వు అడిగినట్టుగా అమ్మా రాశిని ఈ పక్షం రోజులు అనగా ఇరవై నాలుగు ఏడు రెండు వేల ఇరవై ఒకటి నుండి ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై ఒకటి వరకు కూడా అటు పౌర్ణమి నుండి అమావాస్య వరకు కనుక గ్రహస్థితిని ఒకత పరిశీలించినప్పుడు దాంట్లో ఉన్నటువంటి విధి విధాలు తెలియజేస్తా తెలియజేసినప్పుడు మీరు ఎవ్వరు ఏమి కంగారు పడవకండి నిరుత్సవపడవాకండి రాశిపడవాకని శిష్యుడు లోనండి ఆత్మవిశ్వాసాన్ని వదలవాకండి నెగటివ్గా ఆలోచించవకండి ప్రతి వీడియోలో నేను చెప్పేది ఎందుకంటే మీరు ఒక శక్తి ఉంది ఆ శక్తి బయట తీస్తే మీరే ప్రపంచం అవుతారు అది తెలుసుకోండి అవునా కాదా ఎందుకు మనం పుట్టిన బాధపడాలి ఇది నా వాదన బాధపడాల్సిన సమస్యలు అందరూ ఆనందపడాలి పడతారు పడే శక్తి సామర్థ్యం మీరు ఉంది ఇదే నేను మీకు చెప్తున్నాను అందుకే నేను ప్రతి దానికి ఒక పరిహారం కూడా అందిస్తున్నా ఎవ్వరు ఏం భయపడవాకండి అలాగే మూలమ్మ కలికి వెళ్ళవకని శాస్త్రాన్ని ఆపాసయం చేయవాకండి కృష్ణో నాస్తి దుర్భిక్షం వాస్తవం పనిచేయండి కానీ ఆమె అదృష్టం కోసమే చెప్పే పరిహారం పాటించండి ఈ కన్యా రాశిని పక్ష రోజులు ఒక దగ్గర స్థితి చూసినప్పుడు రాశికి వ్యయాధిపతి అయినటువంటి సూర్యనారాయణుడు రాశికి లాభస్థానంలో ఉన్నాడు రాశాధిపతి అయినటువంటి బుధభగోణ కలిసి ఉన్నందువలన అది ఉపయోగం ఉండదు వేయ్యాధిపతి అక్కడ ఉన్నప్పుడు లాభంలో ఉన్న నిజంగా రవి లాభంలో ఉన్నారు కన్యా ఇంకో ఎవరికైనా అయితే వాళ్ళు పట్టు పట్టి పట్టకముందే ఏ పైన సూక్ష్మలు అట్లా అనుకూలంగానే అయిపోతుంది అంత మేధస్తోటి అంత అద్భుతమైనటువంటి వాళ్ళ కాన్ఫిడెంట్తోటి వాళ్ళ యొక్క మనోస్థైర్యంతో ధైర్యంతో చేయగల శక్తి ఉంటుంది కానీ ఇక్కడ అంత కరెక్ట్ కాదు అలాగే రాశికి అష్టమాధిపతి నవభాగ్యాధిపతి ద్వితీయాధిపతి అయినటువంటి కుజ భగవానుడు శుక్ర భగవానుడు కూడా రాశికి వెయ్యి స్థితిలో ఉండడం కూడా అంత శోభాయమానం కాదు ఎందుకు కాదు అంటే ఎప్పుడో కుజుడు శుక్రుడు ఇద్దరు ఉన్నారు దాంపత్య జీవితంలో చాలా రకాల సమస్యలు ఏర్పడతాయి ఇంకా ఆలోచించే అవసరమే లేదు కాబట్టి కన్యారాశి రాశి వరకు ఆ ఉండమనే నేను సూచన చేస్తున్నాను అని భయపడద్దని చెబుతుంది అలా పరిహారం ఇస్తున్నాను కదా దాన్ని పాటించండి అంతవరకే అంతేగాని భయ అందుకే ఇది తావు ఇవ్వకూడదు ఎవరు కూడా అలాగే రాశికి పంచములో ఉన్నటువంటి శని భగవాను యొక్క ప్రభావితం కూడాను కొంత విద్యా విధానం మీద సంతాన విషయాల మీద పడుతుంది దాన్ని జారీ చేసుకోవాలి అలాగైతే ఇక గొప్పతనం ఏంటంటే గురువు మంచి యోగాన్ని ఇస్తున్నాడు ఒక్క గురువు బలమే కన్యకు ఉన్నది కనుక ధనార్జనలో ఇబ్బంది రాకుండా వాళ్ళ యొక్క పోషణార్థం ఎటువంటి సమస్యలు రాకుండా వాళ్ళు చేసే పనులు అభివృద్ధి చెందానికి ఇస్తాడు కానీ ఇంకా తక్కిన గ్రహస్థితులు ఏది చూసినా కూడాను స్థానంలో రాహు ఉన్నాడు దశ దశమ స్థానం ఏమీ లేకపోయినా ఆ దశమ రాశాపతి బుద్ధుడు కాస్త లాభంలో ఉన్నా రాశి వ్యయం సింహం సింహానికి అధిపతి సూర్యుడు సూర్యుడు కాస్త వ్యంతో అక్కడ ఇబ్బంది వచ్చింది రాశికి అష్టమాధిపతి అలాగే రాశికి తృతీయాధిపతి కుజభగవానుడు రాశి ద్వితీయ నవభాగం అధిపతి కలిసి రాశికి వెయ్యి స్థితిలో ఉన్నారు కాబట్టి భూ గృహ స్థల వివాహ దాప్యం ఇబ్బంది వస్తున్నది అలాగే రాశికి శని భగవానుడు పంచంలో ఉండడం అది ఇబ్బంది పెడుతుంది కనుక టోటల్ కన్యా రాశి వారికి కొంచెం కన్ఫ్యూజేషన్ చేసే పనిలో కొంచెం ఇబ్బందులు కలిగేదానికి క్లియర్ క్లారిటీగా ఉంది అని పై చందకుండా ఇస్తున్నారు కదా మీరు ఈ కన్యారాశి వారు ఏమిటాన్ని ఉలబలు చేతబట్టుకొని స్థానమైన సూర్యపొందని మనస్ఫూర్తిగా సూర్యుని నమస్కారం చేసుకొని ఆ యొక్క ఉలవల చేతిలో ఉన్నవాడు పక్షులు వేస్తున్న పదిహేను రోజులు కూడా కన్యారాశి వారికి కూడా ఈ పక్షం రోజుల్లో వాళ్ళకి ఈ ప్రభావిత మీద కొంతవరకు మంచి జరిగి ఆనందంగా ఉండేదానికి మీకు మీరే చేసుకోగలని అలా ఎవరికి వాళ్ళు చేసుకుని ముందుకు పోతేనే శక్తి సామర్థ్యం వస్తే తప్ప ఎవరో వస్తారు ఏదో చేస్తారు మర్చిపోయి చేస్తారని విశ్వసిస్తూ ఇంకా లోతైన విషయాలు ఉంటే కిందనబరం సంపాదిస్తే అపార్ట్మెంట్ తోటి నేను డైరెక్ట్గా మీకు అన్ని విషయాలు తెలియజేస్తానని మనస్ఫూర్తిగా కూడా మీకు తెలియజేస్తున్నాను గురుగారు ఈ పక్షము రోజుల్లో ఈ రాశి వారికి పరిహారములు తెలియజేసినందుకు కృతజ్ఞతలు అలానే గురుగారు మీరు భక్తుల కోసం ఎన్నో యాగాలు నిర్వహించారు కదా ఇప్పుడు ప్రత్యేకంగా తొంభై రోజులు తొంభై యాగాలు తొంభై మంది దేవతామూర్తులు తొంభై ప్రత్యేక మంత్రాలతో శ్రీ ఆదికల్పనవాతి మహాయాగం సంకల్పించారు కదా ఆ యాగ విశేషాలని భక్తులకి వివరించగలరా నువ్వు అడిగినట్టుగా కూడాను వాస్తవంగా మనం ఎన్నో యాగాలని నిర్వహించాం భక్తుల కోసం భక్తుల యొక్క సర్వకార్యాలు ప్రతి వాళ్ళు ఉదయం లేసి రాత్రి విశ్రమించే వరకు కూడాను వారి యొక్క మనస్సుతోటి ఎన్నో రకాల యోచనలు ఆలోచనలు చేస్తారు అది ప్రతి విషయంలో కూడా వాళ్ళు బాగుండాలని యోచిస్తారు పుట్టిన ప్రతి మానవుడు సుఖంగా ఉండాలనేది నాకు కూడా సంకల్పమే ఎవరు దుఃఖపడకూడదు అని నీ అంత మాత్రం దుఃఖపడకుండా ఎవరు ఉండరు కొంత మీరు చేస్తే మీ దుఃఖాన్ని మీరే నివారించుకోగలనేది ఏకైక సూత్రాన్ని అనుసరిస్తూ అంటే పుట్టిన ప్రతి వ్యక్తిలో ఒక శక్తి ఉంటుంది ఆ శక్తిని నువ్వు చెప్పినట్టుగానే ఆ శక్తి తిరిగి తీసుకొని చేస్తే జరగనిది ఏమి ఉండదు అని ఎన్నో యాగాలు చేసే దాంట్లో మన భక్తులంతా పాల్గొని విజయం సాధించుకుంటూ వస్తున్నారు నిరంతర ప్రక్రియగా చేస్తున్నటువంటి దాంట్లో ఇప్పటివరకు నువ్వు చెప్పినట్టుగా కనీ విని విరుగంది ఎవరు ఎప్పుడు ఎక్కడ చూడండి ఎవరు ఇప్పటివరకు చెయ్యింది చేయించుకోంది అలాంటి మహాయాగాన్ని అత్యంత సులభంగా అందరికీ కూడాను అందులబాటులో చేసి ప్రతి ఒక్కరు కూడా మంచిగా ఉండాల ఉద్దేశంతో ఈ యొక్క శ్రీ ఆది కల్ప నవాతి మహాయాగం అని నువ్వు చెప్పినట్టుగా ఆ సంకల్పం చేసే మాట వాస్తవం ఇది తొంభై రోజులు తొంభై యాగాలు తొంభై మంది దేవతామూర్తులు తొంభై రకాల మంత్రాలు అది నువ్వు చెప్పావు ఇప్పుడు నేను చెబుతున్నాను ఇక్కడ విశేషం ఏంటంటే వీటన్నిటికీ ప్రతిరోజు మీ ఇంట్లో మీరుండి మీ వీట్యూబ్లో చూసుకునే విధంగా తొంభై మంది దేవతలు పూజ చేస్తుంటే మీరు చూస్తూ ఆరాధి ఉంటారు అలా మీరు పోయి చేసుకోగలరా ఒక్కతను మీరు ఆలోచించుకోండి దాంతో మీ ఇంట్లో మీరు కూర్చొని చేతితో పాటుగా కూడా మీకు మంత్రం పంపిస్తాడు డాక్టర్ సంజయ్ శాస్త్రి ఆ మంత్రాన్ని మీరు పాటిస్తూ మీ గోత్రము నామము నక్షత్రము మీ కుటుంబంలో ఉన్న అందరికీ అంటే భార్య భర్త తల్లి తండ్రి ఇతర పిల్లలు ఒక ఐదుగురు ఆరు కన్నా ఉండదు మళ్ళీ అంతకన్నా ఎక్కువగా మీ అన్నదమ్ములు మీ కుటుంబం అంతా ఉందనేటువంటి యోచన అట్లా చేయటం వల్ల కూడా ఫలితాలు ఉండవు ఇది ఒక కుటుంబం అంటే ఒక భార్య భర్త తల్లి తండ్రి మీ ఇద్దరు బిడ్డలు అనేది ఒక చూసుకోవాలి ఒకరు ఉన్నది ఇద్దరు ఉన్నాయి లేదా ఇద్దరమే పెట్టుకొని అది వాళ్ళ అభి మీ అభిప్రాయం ఆధారపడుతుంది ఎవరు పెడతాను అలా మీ పేరు మీ గోత్రములు మీ నక్షత్రములు అన్నీ కూడా నేను స్వయంగా పరిశీలించి చూసి ప్రతినిత్యం తొంభై రోజులు కూడా మీ యూట్యూబ్లో మీకు ముచ్చడి చేసి మీకు మంత్రం పంపే ఈ యొక్క యాగం యొక్క ఫలితం ఏమిటి అని ఆలోచించినప్పుడు అది అనంతమైంది అన్నాను అనంతమైందంటే మీరు మానవ దృష్టిలో మీరు ఏది సంకల్పం చేసి చేస్తూ ఉంటారో ధర్మబద్ధత ఉండి అది వివాహం కావచ్చు వివాహమైన దాంపత్యం కావచ్చు ఆరోగ్యం కావచ్చు ఉద్యోగం కావచ్చు ప్రమోషన్ కావచ్చు అపారం విద్య కావచ్చు విదేశీయాల కావచ్చు సాంస్కృతిక రంగాలు కావచ్చు వ్యవసాయం కావచ్చు లేకపోతే ఇంకా రకరకాలైనటువంటి మానవులకు గుండే కోర్టు భూ గృహ స్థల దే ఇవన్నీ సమస్యల నుంచి భయ అధిమించడం కావచ్చు లేకపోతే తెలియకుండా కూడాను అనారోగ్య స్థితుల్లో అందనేటువంటి దాంట్లో కావచ్చు ఇట్లా ఇదే తన యొక్క సంసార జీవితంలో అన్ని జరిగే దానికి అద్భుత యాగమే ఈ అద్భుతమైన శ్రీ ఆది కల్ప నవాతి మహాయాగం ఇది సెప్టెంబర్ నాలుగు నుంచి డిసెంబర్ నాలుగు వరకు చెబుతుంది మా గుర్తుపెట్టుకోండి సెప్టెంబర్ నాలుగో తారీఖు నుంచి ఎక్కడ జరుగుతుంది డిసెంబర్ ఇరవై నాలుగు అందులో అక్కడ ప్రత్యేకంగా కూడా ఈ తొంభై రోజుల్లో ప్రధానంగా వచ్చేటువంటి విషయాలు చూసినప్పుడు మనం రెండు శనిత్రేదశులు వస్తున్నాయి మా గుర్తుపెట్టుకోండి రెండు శనిత్రయసులు తొమ్మిది గణపతి నవరాత్రులు తొమ్మిది దేవీ నవరాత్రులు ముప్పై రోజులు కార్తీక మాసం దాదాపు పదిహేను రోజులు పితృ రోజులు అంటే పితృదోషాలు ఇవన్నీ కూడా కలిపి చేసేటువంటిది ఒక మహాత్ర యాగమే ఈ యొక్క నవాతి ఈ ఆది శ్రీ ఆది కల్ప నవాతి మహాయాగం అన్నీ వస్తున్నాయి చూసుకోండి ఇంకా సర్వ విషయాలు తీసుకోండి కింద బురమాన్ని తీసుకుంటే వాళ్ళు మీకు ఫోన్ ద్వారాను అన్ని విషయాలు తెలియజేస్తారు నేను నన్ను డైరెక్ట్ కావాలన్నా కూడా కింద బ్రమాన్ని సంప్రదిస్తే అపాయింట్మెంట్ తీసుకుంటే నేనే మీకు అన్ని విషయాలు కూడా తెలియజేస్తాను ఇటువంటి యాగంతో తర్వాత తర్వాత ప్రసాదాలు అవన్నీ కూడా ఏమేమి పంపిస్తారు ఏదైనా కూడా మళ్ళీ ఇంకో వీడియో ద్వారా మీకు తెలియజేస్తానని మనస్ఫూర్తిగా కూడా తెలియజేస్తున్నానమ్మా నువ్వు అడిగిన దానికి ఈ శ్రీ ఆదికల్ప నవాతి యాగం ఎప్పుడు ఎవరు ఎక్కడ జరగలేదు అది మీరు చూడటం డైరెక్ట్గా మీ ఇంట్లో మీరు కూర్చొని చేసుకోవడం విశేషంగా ఎట్లుంటుందో మీకు మీరే గ్రహించుకుంటారని ఆస్వాదించుకొని ఆనందించుకుంటారని మీ కర్మదోషాల నుంచి కూడా విముక్తులై ఆనందంగా కూడా పరిమితంగా కూడా ఉండడానికి ఒక ఏకైక మార్గంగా అభివర్ణించుకోగలి దాంట్లో మీరు పాల్గొంటే ఎన్నో ఉన్నాయి అన్ని విషయాలు కింద మనం సంపదిస్తాయి మనస్ఫూర్తిగా తెలియజేస్తాను నువ్వు చెప్పావు నేనే చూస్తున్నామ్మా ఇక భక్తులు మనోవాంచి కోసం మనం ఎదురు చూద్దాం వారు ఏ జరిగిన శబ్దాన్ని నేను సిద్ధంగా ఉన్నాను తెలియజేస్తూ వారు శుభం జరగాలని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తున్నా శుభం నమస్కారం గురువుగారు ఈ పక్షము రోజుల్లో ఈ రాశి వారికి పరిహారములు అలానే యాగ విశేషాలు తెలియజేసినందుకు కృతజ్ఞతలు నమస్కారం మీ జాతక సమస్యలు అలాగే గురువుగారు భక్తులకై సంకల్పించిన ఈ మహాయాగంలో పాల్గొనదర్శనవారు మరియు రత్నధారణ రుద్రాక్ష సుముహూర్తములు సర్వ విషయములు తెలుసుకున్నకై కింద ఉన్న నెంబర్కి కాల్ చేసి గురుగారి అపాయింట్మెంట్ పొందినచో గురుగారు మీతో మాట్లాడి తగిన పరిహార పరిష్కారములు చూపగలరు